కోల్కతాలో జూనియర్ డాక్టర్ను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని భూపాలపల్లి ప్రభుత్వ కాలేజ్ వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు. కోల్కతాలో వైద్యురాలపై జరిగిన దారుణ ఘటనను నిరసిస్తూ బుధవారం భూపాలపల్లి జిల్లాలోని వైద్య కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కాలేజ్ నుండి సింగరేణి ఏరియా హాస్పిటల్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. వైద్యురాలపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ చట్టాలను మరింత కఠినంగా రూపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఇక్కడ ఏ కారణంగా ఉన్నామో ఎవరికీ తెలియని విషయం కాదు. కల్కత్తాలో జరిగిన రేప్ విషయంగా మనము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ అందరూ దీన్ని ఖండిస్తున్నారు. అండ్ ఈ కేసు గురించి ఇంకా పరిశీలించి సరైన న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అండ్ జరిగిన ఈ అతి క్రూరమైన విషయంలో చట్ట సవరణలు జరగాలి. అండ్ పనిష్మెంట్స్ అనేవి చాలా కఠినంగా ఉండాలి, అప్పుడే ఒక ఉమెన్కి రక్షణ కలుగుతుంది. సో దీని విషయంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. డ్యూటీలో ఉన్న డాక్టర్స్కే ఇలా జరిగితే నార్మల్ కామన్ ఉమెన్కి ఎలా జరుగుతుంది? సో మా ప్రొటెస్ట్ అందరి గురించి, ఓన్లీ డాక్టర్స్ ఫెటర్నిటీ కాదు. ఇలాంటి క్రూయాలిటీ ఇంకెక్కడ, ఓన్లీ ఈ ప్రొఫెషన్ కాదు, ఇంకెక్కడ జరిగినా పనిష్మెంట్స్ అనేవి గట్టిగా ఉండాలి. దేర్ షుడ్ బి ఎ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అండ్ దే షుడ్ వీ షుడ్ గెట్ ఎ కరెక్ట్ జస్టిస్ ఫర్ వాట్ ఇట్ వాస్ డన్ ఇన్ ద కల్కటా. అండ్ ద రైట్ జస్టిస్ షుడ్ బి ఇన్ టైమ్, నాట్ షీ షుడ్ నాట్ బి డిలేడ్ ఫర్ ఇయర్స్. ఓన్లీ డాక్టర్స్ ప్రొఫెషన్ వాళ్ళకి ఇట్లా జరుగుతుందని కాదు, ఎవ్రీ ప్రొఫెషన్ హ్యాస్ దిస్. ప్రతి ప్రొఫెషన్లో అమ్మాయిలకి ఇట్లనే జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, రోజు జరుగుతుంది, అయినా జస్టిస్ రావట్లేదు. ఇప్పుడు మేము ఇట్లా వాయిస్ రేజ్ చేస్తే కానీ జస్టిస్ రాదు. జస్టిస్ కావాలి మాకు. ఆ రేపిస్ట్ని హ్యాంగ్ చేయాలి. గవర్నమెంట్ మస్ట్ టేక్, గవర్నమెంట్ మంచిగా వాళ్ళని చూసి రేపర్ని హ్యాంగ్ చేయాలి. ఇక్కడ ఇట్లా చాలామందికి ఇది లెసన్ అవ్వాలి. మాకు ఇంకా జస్టిస్తో పాటు సెక్యూరిటీ కూడా కావాలి. మాకు ఎక్కడ వెళ్ళినా సెక్యూరిటీ లేదు.